కాదు మా మా విలేకరులు ఫోన్ చేస్తున్నారు నాకు, నేనంటే 10 కోట్లు సంపాదించినట్టు 5 కోట్లు సంపాదించినట్టు అజాస్ చెప్తున్నట్ట. మరి ఎవరు అంబులెన్స్ మీద సంపాదించింది, ఎవరు అసలు ఏంది? నాకేం చేసావు ఫోన్? నాకేం ఫోన్ చేసిన ఉంటున్నా మేల్కుంటే మెల్కు, మళ్ళీ ఒక్కసారి నా గురించి పెడితే ఇంటికి వచ్చి బజ్జీలు వెళ్ళగొడతా అనుకుంటున్నావు నా గురించి? నా మీద అక్రమ కేసులు ఆడలేను ఫాల్తుగా ఇంటికి వచ్చి తంతా అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? నేను ఏమనుకుంటున్నావు సాలే, సాల ఎక్కువ దింగ్తమ్మ పైన మాట్లాడు మా మంటలు అంజోడుగా పండేడు తొక్కుతని అమ్మని మళ్ళీ అనుకుంటున్నావు ఫాల్తుగా? నేను మంచి మర్యాదతో నేను వడ్డించుకోలే, కమిషన్ రాకపోతే నా మీద అక్రమ కేసులు పెట్టిస్తాను. కమిషన్ 6 రోజులు వచ్చే 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా, నాకే ప్రైవేట్ అంబులెన్స్ తో కుమ్మకైంది నువ్వు గాడి. నేను నిరూపిస్తాను, చెప్పుతో కొడతా లంజోడు చెప్పింది లంజోడుకో, అది గుర్తుపెట్టుకో, బలపడతా లంజోడుకో. పండేడు తొక్తారా ప్రశ్నిస్తాను అని అట్లా చేస్తావా? పండుగ ప్రశ్నించి ఎవరి ప్రశ్నించావు నువ్వు? నువ్వెవరిని నన్ను మరి నన్ను అక్రమ కేసు పెట్టావు నా మీద? పెట్టినావు గుద్ద మీద అనుకోరా బాడీ. ఎన్ఐసి పెట్టిందా మీ వాళ్ళు? మీ వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు చెప్తున్నారు. మా వాళ్ళు అన్నకు రే, వ్యక్తిగతంగా నేను పెడతాను. నేను గతంలో చెప్పిన నాకు సంబంధం లేదు బిడ్డ అని చెప్పిన సంబంధం లేదు. నేను నిరూపిస్తా, నేను నిరూపిస్తా మామ, నిరూపిస్తా, నేను నిరూపిస్తా. ఆలేరు కాదు, ఆ పోయిన పేషెంట్ నీ బండ్ల. అరే హౌలే, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను మామనే మంచిగా మాట్లాడుతున్నాను. నేను ఒక పొట్ట మీద కొట్టాను, కాను పొట్ట మీద కొట్టినావు కాబట్టి చెప్తున్నా బాగా. ఎన్ని రోజులు నీకు మాట్లాడరాదు, నీకు బతకరాదు ఫాల్తు. నా కొడక నా కింద 1000 మంది బతారు. నేను కమిషన్ల కోసం ఆశపడటం కాదు, నేను ఇప్పుడే చెప్తున్నా. నేను నిన్ను నిన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు. అదే మళ్ళీ అదే మాట్లాడుతావు చెప్తున్నా, అర్థం చేసుకోంటే నేను చెప్పింది రాదు. నేను ఎక్కడే చెప్తున్నా, నేను ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. నా పేరు ఎప్పుడు లేకపోతే నన్ను వాడుకోను చేయొచ్చు వాళ్ళు తప్ప నేను ఎక్కడ డిస్టర్బ్ చేస్తాను కాను. మళ్ళీ నాకు దగ్గర ఉన్నవి నిన్ను ఇబ్బంది పెట్టే పని చెయ్యా, అది మనసులోకి వెళ్ళి తీసేసుకో. ఏమన్నా తప్పులు జరిగితే మామకి ఇట్లా జరుగుతున్నాయని నాకు చెప్పు. నీకు చెప్పినా మామ, నేను ఎప్పుడు మాట్లాడినా మాట్లాడు. మీకు మెసేజ్ నేను మాట్లాడినాక మాట్లాడు. నా పవర్ ఏందో బాధ కూడా చెప్తాను నీకు. అరే ఇనవయ్య బాధ చెప్తున్నాడు రా, గుట్ట కింద వచ్చి మాట్లాడపోతే ఆలయలో కలిసి మాట్లాడు. అన్ని అనవసరంగా హౌలా లేక వాట్సాప్ లో పెడితే ఏమని అనుకుంటున్నా? కను తెరిస్తే తొక్కేస్తారు నేను అనుకుంటున్నామో. నాకున్న రిలేషన్ కూడా నేను ఒప్పుకోబట్టుకుంటున్నా. నువ్వు నేను అట్లా తలుచుకుంటే నువ్వు ఏడ కూడా డ్యూటీ చేయవు. నేను నా ఊరు సార్ అనుకున్నా సరే, ఏదో మిస్టేక్ అయినావు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ కూడా నేను నీ మీద కంప్లైంట్ కానీ నేను పెట్టే రకం కాదు. 10 మందికి జీవనం కల్పిస్తా, కాకపోతే ఏమన్నా వాళ్ళు ఏమన్నా కావాలనే మిస్టేక్లు చేసుకుంటే గిట్లా జరుగుతుందని చెప్పి నాకు దగ్గర నాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఏందో మా అవిలే కమిషన్ల కోసం ఏంటంటే రోజు లక్షలు దానం చేస్తాం, నాకెందుకు కమిషన్ ఎవరితో? నేను అంటలేను. ఇప్పుడు మీ తెలియకుండా మీ బండి మీద పోయిన కేసు విషయంలో నా మీద కేసు పెట్టుడేంది? మీరు చెప్పండి. పెడితే నాకు నిరూపించు, వాడిని గుద్ద మీద అంతా తీసుకోసారే మా ఓడరా అట్లా పెట్టకరా అని చెప్తా. దాన్ని అర్థం చేసుకోకుండా చూపిస్తాను. అరేం చెప్పేది నయ్యా, వచ్చిన ఇంగ్లీష్ లో వచ్చిన తెలుగులో వాట్సాప్ కొట్టి కరెంగడి కనబట్టి ఏ మాత్రం ఇస్తారా కరెంగడి గారు? నువ్వు కలిసి ఏమన్నా దమకుందా దగ్గర అక్రమ కేసులు పెట్టిరు. పోయిన పేషెంట్ నీ మీద కదా, నీ బండ్లే కదా. నేను కుప్ప చెప్పే వరకే బండి నాది. అసలు ఎవరికి ఫోన్ చేస్తారు, ఎవరికి పోతురు ఈ రోజు వరకు నాకు తెలియదు. నేను ఏ కేసు పట్టించుకోను, అది ఎటు పోతుంది ఏం కదా. నేను ప్రైవేట్ హాస్పిటల్లే బంద్ చేసాం మొత్తం. నేను కేసులలో నీకు 1000 కేసులు ఇస్తా, వాళ్ళకి సెల్ నెంబర్ ఇస్తా. నువ్వు ఎవరికైనా కనుక్కో, ఒక 3-4 పోతే కూడా వాళ్ళు విమర్శ పోసి ఎందుకు పోతారు ఆ ప్రైవేట్. కానీ నేను తిట్టిన మొన్న కూడా డ్రైవర్లను పిలిచి, మీరు ఏమైనా కమిషన్ తీసుకుంటే లేకపోతే డ్రైవర్ రెఫర్ పెట్టుకుంటే గుద్ద వాళ్ళు ద్వారా అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన. ఒక్క నిమిషం, నన్ను తప్పు అనుకోక మామ. పోయిన పేషెంట్ ఎక్కినప్పుడు బండి ఎక్కి ప్రైవేట్ హాస్పిటల్ ఫోన్ చేసేదే వీళ్ళు. ఒకటి చెప్తే అట్లాడి, నేను అట్లాడుతుంటే నాకు చెప్తే గుద్ద మీద తెల్లారి తీసుకుపోతా. రషీద్ గారు, రషీద్ గారు అడ్వైర్ చేసుకుని చెప్పి రషీద్ గారు డ్రైవర్లకు ఎక్కడ కాంప్రెన్స్ అని వాన్ డ్యూటీ నుంచే పెట్టింది నన్ను. ఓకే, నేను ఏమంటున్నా అంటే నేను రీసెంట్లీ వారం కింద కూడా నాకు ఇద్దరు మూడు పోరాలు వచ్చి మనకి ఏమో నడుస్తున్నాడు అంటే ఇద్దరు పిలిచి వార్నింగ్ ఇచ్చారే లంజోగ్లారా, మీరు ఉంటే మాత్రం గుద్ద వల్ల కొడతా, నాకు మచ్చ చేస్తుడు వాడు హౌలగాడోడు వాడు వాట్సాప్ లో పెడుతున్నాడు, ప్రజలు తెలుసు నేను పోయేదాన్ని, 1000 ఫోన్లకు మేము మళ్ళీ మా ఆఫీస్ నుంచి కనుకుంటే లేదండి మేము స్వచ్ఛందంగా పోతున్నాం, మేమెవరం వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదన్నారు. వాడెవడన్నా ప్రేమతోట 100 ఇస్తే తీసుకోరి, హాస్పిటల్ రూపాయి తీసుకోద్దని నేను చెప్తున్నా. సరే మామ, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు మేము ఎక్కడ డ్యామేజ్ అవుతాం చెప్పు. సరే ఒక్క నిమిషం మాట్లాడదాం మామ. ఇప్పుడు నా మీద పెట్టిన కేసు ఎన్ఐసి వాళ్ళు, విక్రమ్ వాళ్ళు, విక్రము జావీదు వాళ్ళు ఏం చెప్పారంటే ఐలే పెట్టమని పెట్టినా అని చెప్తారు. రైట్ చెప్పారు కదా, ఒక
ఆ ఎన్ఐ విక్రమ్ శివ మంచిని నువ్వు వింటా మామా, నీ దగ్గరికి వాళ్ళని పిలిపిస్తా, వాళ్ళని ప్రమాణం చేపిస్తా, వాళ్ళని ప్రమాణం చేయాలి, నువ్వు ప్రమాణం మరి అట్లా మాట్లాడదాం. ఒక్క నిమిషం మామా, నేను అక్రమంగా కేసులు పేషెంట్ పంపించినా అని నా మీద ఎన్ఐసీలు పెట్టించారు. నేను కరోనా టైంలో ఎంత సేవ చేసినో అడుగు, ప్రతి ఒక్క ఆయమ్మ కాంచి అడుగు. నేను ఎలాంటి మీరేం చేస్తున్నావు, నన్ను ఎందుకు లాగినావు శివ? నన్ను లాగింది మీరే మామా, లాగింది. నాకేం అవసరం చెప్తా చెప్తా చెప్తా. వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు ఐలే బండికి రిఫర్ లా అంటే అడ్డు వస్తున్నావు, అందుకే ఎజాసు పెట్టమంటేనే పెట్టినామని చెప్తారు. ఒకసారి నీకు ఆ డౌట్ వచ్చినప్పుడు మామా, నేను చెప్పట్లేను మామా, నేను చెప్పేది నువ్వు, నీకు ఆ డౌట్ వచ్చింది నా దృష్టికి తీసుకురా. నువ్వు మందివి కాదు కదా, నీ మామనో నీ బంధువునో తీసుకొని ఇంటికి రా, లేకపోతే ఆలేరుకురా. పిలిచి వాళ్ళు పెడతారు, ఏందిరా ఏం కడుపు రేపు నేను అడుగుతావు కదా. నువ్వు అనవసరంగా నువ్వే పెట్టుకొని క్రియేట్ చేసి మాఫియా నడుస్తుంది, డాన్ నడుస్తుంది. నేను నా కొడక వస్తే ఒక్కరోజు నేను అడ్జేస్తా నేను, కానీ నా ఓన్ మనిషి అప్పటికి నీ ఫోన్ నేను బ్లాక్ లిస్ట్ పెట్టినా, నువ్వు మెసేజ్ పెట్టొద్దని చెప్పినా, ఏదో గెలికి ఏదో పెడతావు, గెలికి ఏదో పెడతావు, ఎందుకు అవసరం నీకు? మామా నేను ఇప్పుడే మాట చెప్తున్నా, ఎన్ఐసీ మీద నేను ఇంతమంది కూడా వాడేవాడే, వాంతో నాకేం సంబంధము? పోయిన పేషెంట్లే నీ మీద కామామా, నీ బండ్ల పోయినాయి కదా బండ్లు. అరే నా ఇను బిడ్డ, నేను బండి పెట్టేంత వరకే బండి పోతుంది. కమిషన్ అవసరం లేనప్పుడు ఎన్ఐసీలతో ఎందుకు అక్రమ కేసులు పెట్టిస్తారు? నేను పోయినట్టు పేషెంట్ నా దగ్గర మీరు అర్థం చేసుకుంటలేరు. నేను వేసుకుంటా, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా రెఫర్ లేదో ఆ కమిషన్ లేదో నాకు ఏది తెలియదు. ఓకే, నేను కుల్లా చెప్తున్నా, నేను కూడా ఏం చెప్పినా ఆ మధ్యలో ఇట్లా వస్తుంటే కూడా నాకు కొంచెం డౌట్ వచ్చారే మీరేమో చేస్తున్నారని చెప్పి రసీద్ గంత హ్యాండ్ వర్క్ తీసుకొని వేరే పర్సనల్ క్యాండిడేట్ కి ఇచ్చిన. అంటే వాడు కూడా చేసిండా చేయడం నాకు తెలియదు ఇప్పటికి కూడా. కానీ మా అప్పుడే మినిస్టర్స్ ఇచ్చిన ప్రైవేట్ హాస్పిటల్ పోవద్దు, ఏదన్నా ఎమర్జెన్సీ అనుకుంటున్నాయి, గాంధీ ఉస్మానియా భోంగిరు ఆ జనగామే పోదు తప్ప మీరు ప్రైవేట్ పోవద్దు. ఏదన్నా మన అనుకున్న వాళ్ళు దగ్గర వాళ్ళు మేము పోతామయ్యా అని బతలాడితే పోరు తప్ప, మీరు ఎవరైనా తీసుకుపోతే మాత్రం వద్దురా భయ అని చెప్పిన. మొన్న వారం కింద కూడా వాళ్ళ పిలిచి వార్నింగ్ ఇచ్చిన. ఆ రిఫర్లు ఎట్టుంటాయో, ఆ డాక్టర్లు ఎట్టుంటారో, ఒకళ్ళంజోడు కంటాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతలేడు ప్రైవేట్ అని, నా పేషెంట్ లేడుంటే అక్కడ పోతామయ్యా పరామర్శిస్తాం. దానికి నేను లక్షలు ఎందుకు నాకు అర్థం కాదు. నువ్వు దగ్గర ఉండి ఎట్లా బతకాలి మామ, ఏం చేయాలని ఆలోచన చేయాలి. కానీ నువ్వు నేను వాడేవాడో జాబీద్ అనడని, వాడేవాడో విక్రమ్ అనడని నువ్వు నా మీదకి ఎట్లా చెప్తావే? ఇన్నుడంటే ఆ బండి పోయిన పేషెంట్ వాళ్ళు దగ్గరికి పోయి నేను అడిగినా, వాళ్ళు నేను పంపించలే, అర్థమైందా? వాళ్ళు ఎవరు బండు నరేష్ కాకపోతే అడగండి, బండు నరేష్ పోచమ్మగుడు అంటే వాళ్ళు పోయి దడిగ అనిలు, రమేష్, రషీదు, రషీదర్ నజాసు, ఏమంటారు జూల శ్రీధరు, నువ్వు ఉపేంద్రచార్యులు అందరు పోయి మీకు బీర్లా ఫౌండేషన్ మీద పోయిన అందువల్ల ఇట్లా డాక్టర్ మీద కమిషన్ వచ్చింది, ఇట్లా ఫౌండేషన్ మీద కమిషన్ వచ్చింది, సో ఈ శివ నిరికిస్తే బయటపడుతుంది అని ఓ 20,000 వస్తాయని చెప్పినట్ట. మరి ఆ 20,000 వచ్చినాయా? మరి ఎవరిని కమిషన్ వచ్చింది చూపించాలి? నన్ను రుద్ది, నన్ను మరి అట్లా వచ్చింది కదా. నేను ఒకనాడు ఇంటికి వస్తే వాళ్ళ నలుగురిని పిలిచి నన్ను మాట్లాడతా ఎందుకు రాలే మరి ఇన్ని రోజుల నుంచి? నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మామ, అంత ముందుకు మా ఊర్లో మంగసోమరాజు అడగండి, ఈ చరిత్ర మొత్తం బయట పెట్టింది మంగసోమరాజు విషయం. దూది వెంకటపురం మంగసోమరాజు దడిగ బ్రదర్స్ ఎలాంటి వాళ్ళు అడుగు చెప్తాడు? నాకేం సంబంధం భయ దడిగ నావోడా ఏమన్నా బండ్లే తీసుకుంటుంది నువ్వు ఆ మధ్యలో బండి నడుస్తావు? నేను ఒక్కడు ఓపెన్ గా మాట్లాడతా అంటే బండి అవసరం లేనప్పుడు ఎన్నిసార్లు నీకు అజాస్ వచ్చి అన్న మనోడ బండి పెట్టుకోమని చెప్పి ఎన్నిసార్లు చెప్పిండు మీ లోకల్ యూత్ లీడర్ అని చెప్పవాటి చెప్పిండు. చెప్తే నేను బండ్లు ఎక్కువ బిడ్డ వద్దు అవసరం లేదు రెండు సరిపోతాయి నేను కిరాయి తీసుకునేది లేని 2 నెలల 15 రోజులు బండి బంద్ చేసేది నేను బంద్ చేసా కూడా నెల కూడా షెడ్లో పెట్టుకున్నాడు ఆ స్టిక్కర్ని తీయకుండా నీ ఇష్టంలో పోయి నేనైతే నాకు వద్దు రెండు బండ్లు చాలని చెప్పినా. ఈ దందల 15 నుంచి రక్తం తాగింది వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ బాధ శివ నాకు ఏదో కమిషన్ల కోసమో దేని కరోనా కాంచాలో మనకు మంచిగా అనిపించింది 10 మంది ప్రాణం కాపాడితే నా స్వార్థం ఏంది? నలుగురు పోతే మీ ఇంట్లో మీ నాయనో మీ అమ్మనో వేసుకోపోతే అరే మా ఇళ్ళని వేసుకోపోయిండు మా ఇళ్ళ మా మామ వచ్చింది బండి అని 4 ఓట్లు వేస్తాను. నేను చెప్పేది ఆయన నా స్వార్థం కూడా చెప్తున్నా ఎట్లా అంటే ఓ 10 మంది పేషెంట్లను తీసుకుపోతే అలా 9 ఓట్లు వేస్తారని కానీ ఈ కమిషన్లు ఏముంటాయి ఇదే ఉంటుంది నాకు తెలియదు బిడ్డ ఇది అందే నాకు తెలియదు. ఒక్క నిమిషం అంటున్నావు కాబట్టి చెప్తున్నా నేను అని ఇది ప్రతిపక్షాలు పోయి నీ సునీత మహేందర్ రెడ్డి కావచ్చు నీ రెడ్డి కావచ్చు ఇంకో రెడ్డి కావచ్చు గుర్తుపెట్టుకో నీ స్టేటస్ నీ సునీత ఫోటోలు నాకు ఎందు
నేను కోవిడ్ టైం ఎలా చేసినో ప్రతి ఒక్క కార్యకర్తను అడగండి. సర్వీస్ సర్వీస్ అది బండ్రు జాంగీర్ అడుగు శివ ఎలా అంటాడు బిడ్డా, నిన్ను నేను కాదన్నప్పుడు అనాలే. నా మీద అనవసరంగా నాకు తెలియని దందాలేసి నాకు తెలియని నిందలేసి అదొక మాఫియా అని మీరు చేసే కన్నీ మీరు ఎట్లా సపోర్ట్ ఇస్తారు మామ? ఇంత కేసు జరుగుతుంది మాట చెప్పిన శివ, నమ్మితేనేమో నమ్ము, నమ్మిన నమ్మపోతే నేను ఎందుకు నాకేమవసరం తప్పేకుంటోని? నేను ఒకటే చెప్తున్నా, నేను చేయలేదు బిడ్డ. నేను కాకపోతే వాళ్ళు నా పేరు వాడుకోరేమో తప్ప నేను చేసే వ్యక్తిని కాదు. నేను పగోని కూడా ఇను శివ, పగోని కూడా ప్రేమిస్తా. నీకేమైనా పని కావాలంటే నేను నా శాతం అయింది నేను చేస్తాను. అడిగేది కూడా మీరు ఆదిత్య హాస్పిటల్ పోయి ఏమన్నారు, మా శివని సస్పెండ్ చేయించిన ఆయనకు 2 లక్షలు వచ్చినాయంట కానా అని నా సంతాలుడైన ఆయన్ని సస్పెండ్ చేసిన మీరు ఏదైనా అన్నారంట కదా. ఒకసారి ఇద్దరు హాస్పిటల్ పోదాంపా, వాళ్ళని కూర్చోబెట్టు. ఇప్పుడు అన్నదాని ఇప్పుడు నేను ఏమంటున్నా నీకు, నేను నిజం చెప్తున్నా అరే వినయ్యా, నేను చెప్పలేక నువ్వు విను, నువ్వు నమ్మితేనేమో నమ్ము, నమ్మకపోతే ఏం కావాలి? వాని కూర్చోబెట్టాలి, వాని కూర్చోబెట్టి ఎదురుగా మన ఇద్దరం కూర్చోబెట్టి. అరే ఇదే వాట్సాప్ ఉంది కదా, ఒకసారి నీకు ఆడియో రికార్డ్ పెడతా, అప్పుడు అర్థం చేసుకుంటారు మీరు కూడా. నేను ప్రూఫ్ లేకుంటే ఏది మాట్లాడమా? అంత ఇంత నేను ఒక పీజీ స్టూడెంట్ దాదాపు ఫార్మాట్, ఇంకొక 1 ఇయర్ అయితే డాక్టర్ అయితే ఏడ క్లినిక్ పెట్టుకున్న భర్త, దాని నా సమస్య కాదు. నేనేంటంటే నా పేరు మొత్తం బడే చేశారు. అందులో నాకు వచ్చే లాభం ఏం చెప్పొకటి అంటే వాళ్ళు ఏమంటారంటే ఐలేక కమిషన్ వస్తుంది కాబట్టి నువ్వు అడ్డు పడుతున్నావు అని అంటారు. వీళ్ళకర్ నాకు ఫోన్ చేసి నన్ను సతాయిస్తారు. ఎట్లా అనుకుంటావు ఐలేక కమిషన్? నేను చెప్తామా, నేను చెప్తా, నేను ఎగ్జాంపుల్ చెప్తా. బండ్రు నరసే పేషెంట్ పోయిన బండి నీ బండి, రషీద్ అనే వ్యక్తి కమిషన్ రాలని గొడవ పెట్టుకుని నన్ను ఏమంటారు, అజాసు వీళ్ళంతా కలిసి ఇట్లా రామాలంటే అని చెప్తారు. మన నాకు ఆ కమిషన్ బండి పేరు వచ్చినప్పుడు తను ఎందుకు రాలను? బండి మీద కమిషన్ వచ్చింది, నాకేమవసరం? పెట్టుకుంటా నాకేమవసరం? నాకు సంబంధం లేదు. ఇప్పుడు డాక్టర్లు అంటారు, బుచ్చడం మంది ఉంటారు, నాకు సంబంధం లేదు. అది నేను పేషెంట్ తో పంపించి నేను ఓ అని చెప్తే నా తప్పు. నేను 7 o'clock ఉండే, నేను ఉండేది హైదరాబాద్. ఆ బండి ఎవరికి వచ్చింది కమిషన్? అది అది రషీద్ వల్ల మీ ఫౌండేషన్ వచ్చింది చెప్తుండ్రు ఆదిత్య హాస్పిటల్. అరే మళ్ళీ చిక్కల మాటలు మాట్లాడతాడు, ఫౌండేషన్ అకౌంట్ కదా. సరే మామ, కమిషన్ అవసరం లేనప్పుడు మరి ఆ పేషెంట్ గురించి గొడవ వేసుడు ఎందుకు? కలెక్టర్ కంప్లీట్ ఇచ్చుడు. సరే మనమే మాట్లాడుకుందాము. ఏమని చెప్పారంటే మీకు వాట్సాప్ ఓపెన్ చేయండి, మీ కేసు పంపించిన ఫైల్ పంపిస్తా, ఆ ఫైల్ బండ్రు నరేష్ అనే వ్యక్తి నేను పంపించినట్టు నిరూపి అని చెప్తున్నారు. అవునమ్మా, ఏం చేసిండో నాకు తెలియని విషయం కదా ఇది. మామా నీ నీ బండిలో పోయింది కాబట్టి ఇది బండి చెప్తావా ఆయన శివ? ఈ రోజు వరకు ఏ బండి ఓడిపోతుంది, ఏ బండి ఇటుపోతుంది నాకే తెలియదు శివ. అంటే ఏమున్నా డ్రైవర్ మామా నీ దగ్గరికి కర్రా చేయి అనిలు వచ్చి ఇట్లా శివ నిరికిత్తనం అని చెప్పింది కూడా నీ దగ్గరికి వచ్చి చెప్పినట ఫస్ట్ స్టార్టింగ్. అటానగా ఎరే పొద్దున్న తీసుకురాలి మనోళ్ళే కదా, పొద్దున్న తీసుకొచ్చి నీతో అన్నారట వన్ అవటగా మామ అంటే నమ్మట ఏం మాట్లాడతారు మీరు? వినిపించవా? ఇవన్నీ నాకు తెలియకుండా జరిగి నీకు మేము ఇరికిస్తున్నామని వాళ్ళు ఇరికిస్తున్నారని ఏం జరిగి నువ్వు క్లారిఫై తీసుకోవాలి కదా. క్లారిఫై ఉంది మామ, నా దగ్గర ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడా. నువ్వు నాతో తీసుకురావాలి కదా, నా తప్పేందో నేను తెలుసుకోవాలి కదా. నేను అన్యాయం చేసినా న్యాయం చేసినా అసలు ఏం జరిగింది నేను తెలుసుకోవాలి కదా. నా మాట ఏడన్నారు, ఈ రోజు నాతో ఉన్నారు, మరి సీసీ కెమెరా మాట్లాడుతావు, మరి గసంటలు అవని చెప్తారు నమ్మకం ఎట్లా నమ్ముతారు? సరే నువ్వు రాంటే ముఖం మీద చెప్తాం కొడతాం అని అన్న మానలేదా? సరే ఇప్పుడు నేను ప్రూఫ్ పట్టుకొస్తా, మీరు ఏం చెప్తారు చెప్పు, నాకు పోయిన పరువు తీయగలుగుతారా మీరు? అదే మా అవే తిక్కలేకపోయినా అసలు దంతనా తెలియదు, ఆ కథ నా తెలియదు అంటే మళ్ళీ పోయిన పంటవు తప్పు చేస్తే నీ పరుగు పోతుంది. నేను తప్పు చేయలే కాబట్టి నేను అంత కట్టి ఉన్నా. లేడీస్ దగ్గర పోయి ఎవరు బతలాడిరు, సిస్టర్ కాలు మొక్కింది ఎవరు అన్ని తెలుసు మామ. నేను ఎవరు కాలు మొక్కిరు? ఎవరు? రమేష్ గారు అనిల్ గారు పోయి బతలాడిరు. నీకు ఆల్రెడీ ఇంత ముందు కూడా దసరాప్పుడు చెప్పినారు రమేష్ గారికి నాకు శత్రుత్వం ఉంది మామ, ఇలా నన్ను కావాలని జాబ్ లేక వీక్ దాన్ని ఎన్నో రోజు నుంచి ట్రై చేస్తారు 4 ఇయర్స్ నుంచి వాళ్ళకి. శివ మీకేది మీ మధ్యలో ఉండొచ్చు, నేను పెట్టింది అసలు మీరు ఫౌండేషన్ ఎప్పుడు అది అంబులెన్స్ పెట్టింది ఎప్పుడు 4 ఏళ్ల కింద కమిషన్లు అంటారు మీరు, మీ తెలివిని మాట్లాడుతురా, నేను పీజీ స్టూడెంట్ అంటారు, గోషి తొప్పైతోలు అంటారు, మీరు చదివేం చదివిరు. మరొకసారి కూర్చొని
వివడన్నాడు, ఏమన్నాడు, ఏమొచ్చింది, ఏం పోయిందని ఎవడో తప్పు చేస్తాను చెప్పుతోటి కొడదా నువ్వు రా, నువ్వు రాకేను వాట్సాప్ లో ఆకాశరామన్ పెట్టుకొని అది పెట్టుకొని అంటే అదైతరా ఆకాశరామన్ ఇప్పుడు ఒక్క మాట నువ్వు నాకు ఇప్పుడు సుట్టమయ్య ఉన్నావు కానీ లేకపోతే ఏడుకాడు చెమటలు తీసుకోండి నేను ఎందుకు సపడక వద్దని అవాయిడ్ చేస్తున్నాను. నీ నెంబర్ వాట్సాప్ బ్లాక్ చేసిన నెంబర్ బ్లాక్ చేసి మనకి ఎందుకు రాయి ఇంత దగ్గర మనకు అని చెప్పి నువ్వు అదే మాకు అన్యాయం మామన్న శివ వాడేమని చేసిండో నేను నాకు తెలిసి బిడ్డ నాకు తెలిసి అయితే నేను ఎవరికి అన్యాయం నేను ఎవరికి అన్యాయం చేయ నా గురించి తెలుసుకోండి. అరే అన్యాయం చేయంటో ఘోషి గానికి మళ్ళీ గానీ పిల్లి గానీ సులిగాని నా మీద వాడడానికి నా వాట్సాప్ పెట్టి నేమే పెడతాను మళ్ళీ అదే తలతికలు మాట్లాడతావు నేనేమన్నా ఉంటే ఎవిడెన్స్ ఉంటే నన్ను రైట్ నువ్వు నిలబెట్టి అడుగు పేరు పేషెంట్ పేరు కూడా చెప్తాను మెసేజ్ ఇస్తాను నెంబర్ తీసుకోండి. అరే అయ్యా నేను అది వడ్డించుకుంటు నాయన నీకు అర్థమైతలేదు ఎవరికి పోతుండు ఎవరికి వస్తుండు నేను మస్తు వడ్డించుకో నాకున్న బిజీకి నేనే పట్టించుకుంటా నీకేదో తెలిస్తే గిది మామకి ఇట్లా అని చెప్పి నువ్వు చెప్పాలి కానీ మీ అంత వాని మీద కోపం మీరు మీ మీద కోపం ఆడబెట్టుకోడు నువ్వు ఎప్పుడు టైం ఇస్తావు టైం తీసుకోరా మీ మీద ఎవడెవడు ఏం చేసిండో వాళ్ళని అందరు పిలిపిస్తా ఆడ గుడికన్నా బడికన్నా ప్రమాణం చెప్పిద్దాం వాళ్ళను లేకపోతే అరే తప్పు జరిగింది వాళ్ళ తెరు పోకరా చెప్తాం లేకపోతే నీ తెరు వాళ్ళు రాకని చెప్తాం అది ఉంటుంది కానీ ఏదో పిచ్చోన్ లెక్క నేను చదువుకున్నా పీజీ తొక్క తోలు అని చెప్పి వాట్సాప్ లో అవుతా సరేలే మామ ఇప్పుడు నాకు అర్థమైంది రాజకీయాలు చేయండిలే మామ కానీ దగ్గర మీద కావాలని ఇట్లా చేస్తే బాగుండే ఇక మీకే తెలియాలి మామ అంత ఎంత పెద్దోళ్ళు ఇంకా మాట్లాడే విజ్ఞానము మీరు మాట్లాడ ఫస్ట్ మాటలన్న మాటలు మీ మీ ఇంకిత జ్ఞానానికి వదిలేస్తున్నా నేను ఏమంటే నేను చిన్న మాటలు కాదు చేతలు ఉండాలి ఇంకా నీ విషయంలో చేతలు ఉండాలి ఒక వల్గర్ గా చేసే పనులు చేసావు నువ్వు మామ చంపుతారా ఒక నీ బతికేద్దని మీద నేను చంపుతారా పిచ్చోడా నిన్నెవరు చంపేటోడు మరి నువ్వు మనిషిపోయిన అనేక అసలు సరే సరేదమ్మా మళ్ళొక్కసారి నువ్వు బతికేది నీ బతుకు నువ్వు బతుకు నీకేమైనా అడ్డు వస్తే మామయ్య నాకు ఇబ్బంది పెడుతుంది చెప్పు నాకు ఇబ్బంది పెట్టింది చెప్తున్నా ఇప్పుడు ఇబ్బంది పెట్టి చెప్తే ఏమో ఏదైతే ఆడు గోషిగాడు ఏజాతి జాగ్రత్త ఎందుకు అరే పార్టీలో 100 మంది ఉంటారా వాడు దొంగ ఉండొచ్చు లంగు ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు వాని గురించి నాకు చెప్పకు నా వల్ల నీకేమైనా నష్టం అయితే మామ నాకు ఇట్లా అవుతుంది నీ బండిల కమిషన్ వస్తుందని వాళ్ళు అలా చెప్తున్నారు మరి యూతి పోరగాళ్ళు అనిల్ నేను చెక్ చేయ అరే రేపు సిస్టమ్ దానికి రాని నేను పంపే 100 కేసులలో 88 కేసులు 90 కేసులు ప్రైవేట్ గవర్నమెంట్ ఉంటాయి నీకు చూపిస్తారే బ్రా నాకు చెప్పక మామే చెప్పకంటాడు నీకేమైనా ఆధారం ఉంటాయి 100 కేసులలో 50 కేసులు ప్రైవేట్ మీద చూపించు మరి ఎట్లా మరి వీడియోలో మీరు ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్ ఎప్పుడు పేరు పెట్టలేదు అదే ఎందుకు మరి ఇప్పుడు నాకే ఇప్పుడు నా మీద మెలుకుంటే మెలుకు మళ్ళొక్కసారి నా గురించి పెడితే ఇంటికి వచ్చి బజ్జీలు వెళ్ళగొడతా అనుకుంటున్నావు నా గురించి నా మీద అక్రమ కేసులు ఆడాల్సిన ఫాల్తుగా ఇంటికి వచ్చి తంతా అనుకుంటున్నావు నాకు ఏమనుకుంటున్నావు నేను ఏమనుకుంటున్నావు సాలే సాల్ ఎక్కువ దింకుతామో పైన మాట్లాడు మామంటోలు అంజోడుగా పండేడు తొక్కుతని అమ్మని మళ్ళీ అనుకుంటున్నావు ఫాల్తుగా నేను మంచి మర్యాదతో నేను వడ్డించుకోను ఈ కమిషన్ రాకపోతే నా మీద అక్రమ కేసులు పెట్టిస్తాను కమిషన్ 60 లక్షలుచ్చే 2 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా నాకే ప్రైవేట్ అంబులెన్స్ తో కుమ్మకైంది నువ్వు గాడి నేను నిరూపిస్తాను చెప్పుతో కొడతా లంజోడుకుంది లంజోడుకో అది గుర్తుపెట్టుకో ఏయ్ పండుగ తొక్తారా నువ్వెవరు నన్ను మరి అక్రమ కేసు పెట్టావు నా మీద పెట్టావు గుద్ద మీద అనుకోరా బాడీ ఎన్ఐసి పెట్టిందా మీ వాళ్ళు మీ వాళ్ళు ఎన్ఐసి వాళ్ళు మా వాళ్ళు అన్నకు రే వ్యక్తిగతంగా నేను పెడతాను నేను గతంలో చెప్పిన నాకు సంబంధం లేదు బిడ్డ అని చెప్పిన సంబంధం ఆలేరు కాదు ఆ పోయిన పేషెంట్ నీ బండిలా అరే హౌలే నేను చెప్పేది అర్థం చేసుకో నేను మామనే మంచిగా మాట్లాడుతున్నాను నేను పొట్ట మీద కొట్టాను కాను పొట్ట మీద కొట్టినా కాబట్టి చెప్తున్నా బాగా